హైదరాబాద్ రాణిగంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెయింట్స్ గోడౌన్ లో భారీగా మంటలు చెలరేగాయి. అంతేకాదు మంటల తీవ్రత చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకు వ్యాపిస్తోంది. జనం పరుగులు పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సమీపంలోని రైల్వే సర్వీసులను నిలిపివేశారు. జరిగినప్పుడు యాక్సిడెంట్ ని టూరిజం గా భావించి అందరు వచ్చినట్టయితే రిలీఫ్ ఆపరేషన్స్ కు బ్రేక్ అవుతుంది. రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అట్లాగే చుట్టుపక్కల ఆఫీసెస్ గానీ గోడౌన్స్ గానీ రెసిడెన్షియల్ ప్లేసెస్ ఉన్నట్లయితే తక్షణమే ఖాళీ చేసి కొంచెం సుదూర ప్రాంతాలకు సేఫర్ ప్లేసెస్ పోమని చెప్తున్నాం. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసి పోలీసు, తర్వాత ఫైర్, ట్రాఫిక్ పోలీస్ అండ్ దెన్ వాటర్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ కూడా సమన్వయంతో పనిచేస్తుంది. అండ్ మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఫైర్ ఇంజిన్స్ 5 పనిచేస్తున్నాయి. ఎక్కువ తేవడానికి కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ స్పేస్ ఇస్ ఏ ప్రాబ్లం. అండ్ ఎప్పటికప్పుడు ఫిల్అప్ చేయడానికి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఐడెంటిఫై చేశాం.